ఇతంతు మధ్య ఇతంతు పెళ్లి జరిగినట్టు లేసే 1881 డిసెంబర్ 11వ తారీఖున గోగులపాటి శ్రీరాములు గౌరమ్మ ఆ పిల్లకి 12 ఏళ్ళు కుర్రోడికి 22 ఏళ్ళు బ్రాహ్మిన్స్ అండి 12 ఏళ్ళు అంటే బ్రాహ్మణ కన్య వీడు ఓకే అంటే తెలిసి తెలియని విషయంలో బాల్య వివాహాలు జరిగి చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది భర్త ఆ ఏజ్లో భర్త చనిపోయాడు ఈ కుర్రోడికి భార్య చనిపోయింది వీళ్ళిద్దరికి వీరేశలింగ గారు ఆయన వీరేశలింగ గారు ఆయన భార్య రాజ్యలక్ష్మి ఆయన వచ్చి కాలేజీ యూనియన్ అదే స్టూడెంట్స్ యూనియన్ ఈయన వచ్చి బ్రిటిష్ అధికారి ఈయన బ్రిటిష్ పోలీసు ఆయనతో పాటు చేసిన గౌరవరాజు అని వీళ్ళందరూ పెట్టి ఫస్ట్ మీద ఇదే ప్లేస్లో పడింది ఇది తాతగారు కట్టించింది ఇదే ప్లేస్ ఇది తాతగారు కట్టించిన ఇల్లు కట్టి 200 సంవత్సరాలు అవుతుందని తాతగారికి ఈయన ఒక్కడే వారసుడే నీకు పిల్లలు లేరు 1906లో ఇతకారిని అనే సంస్థను స్థాపించి ఈ నాస్తులని ఇతకారిని సంస్థకు రాయిస్తారు ఈరోజు రాజమండ్రి అంటే కోటలు ఆస్తాయి ఈ ఇల్లు మాత్రం ఆయన దగ్గర ఉండేది ఈయన చనిపోయిన తర్వాత ఇల్లు కూడా పడిపోయే స్టేజ్కి వచ్చింది దీన్ని గవర్నమెంట్ పురాతన కట్టడం కింద డిక్లేర్ చేసింది మాది పురావస్తు శాఖ డిపార్ట్మెంట్ ఆర్కియాలజీ మేజర్ డిపార్ట్మెంట్ ఆయన బతుకుండగా ఎలాగుందో అలాగే మేము చేస్తుంది ఇది ఫస్ట్ మ్యారేజ్ జరిగిన ప్లేస్ అండి ఇదేంటంటే ఒక గ్రామీణ అయ్యండి ఇవన్నీ చేస్తున్నాం కులం నుండి వెళ్ళేసారు రాళ్ళు పెట్టి కొట్టారు చంపడానికి కూడా ప్లాన్ వేశారు అప్పుడు ఈయనకి స్టూడెంట్స్ను పోలీసులు వీధంతా పోలీసులను స్టూడెంట్స్ నిలబెట్టి మొదలుపెట్టి డిసెంబర్ 11 1848 డిసెంబర్ 11 మొదటి పెళ్లి మళ్ళీ 2వ పెళ్లి వచ్చి డిసెంబర్ 15 రెండో పెళ్లి జరిగింది ఇదే ప్లేస్ తర్వాత విటీ కాలేజ్ అని ఉంది కందుకు వీరేశలింగం డిగ్రీ కాలేజ్ అక్కడ మండపం కట్టి అక్కడ పెళ్లి చేశారు అక్కడ ఆయన సమాధులు కూడా అక్కడ ఉన్నాయి భార్య సమాధులు ఆయన సమాధులు ఇప్పుడు మండపం లేదనుకుంటుంది మండపం ఉందండి చిన్న మండపం అంటే మీటింగ్ జరిగేటప్పుడు జస్ట్ 4 రోజులు పెట్టేసి అది మండపం అంటే పెద్ద మండపం అంటే రాయి మండపం 4 రోజులు ఆనంద గార్డెన్స్ అని పేర్కొని అక్కడ పెళ్లి చేసుకుంటారు ఇదేంటంటే గవర్నమెంట్ పురాతన దీంట్లో 10,500 లైబ్రరీ బుక్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ లైబ్రరీ పురావస్తు శాఖ లైబ్రరీ అంటే పిహెచ్డి ఎంఫిల్ చేసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ లైబ్రరీ అలాగే పైన ఆయన వాడిన వస్తువులు ఉన్నాయి చేతికర్ర పంచి కండ్ర హ్యాండ్ రైటింగ్ అన్నీ అది ఆపోజిట్లో బిల్డింగ్ కనపడుతుంది అది వచ్చి భార్య కోసం ఈయన కట్టించారు ఇది తాతగారు ఈయన కట్టేస్తే భార్యకి ఆయన కట్టించి వచ్చి వచ్చిన ఆడపిల్లల్ని ఆ పైన కూర్చోబెట్టుకుని లైబ్రరీ అల్లికలు వంటలు చేస్తాం అక్కడ ఉండేది ఈయన ఇక్కడ కూర్చుని రచనలు చేసుకుంటూ ఇక్కడ కూర్చుని ఎలా కట్టకట్టాలో మిషన్ చూశారు వివేకవర్తి అని పత్రిక వివేకవర్తి అంటే ఆడపిల్ల ఇంట్లో చదువుకోవాలి మెయిన్ ఈయన సిద్ధాంతం అలాగే ఫస్ట్ బాల్య వివాహాలు నిర్మాణం తర్వాత విడోశ్రీ మ్యారేజెస్ అంటే రాజా రామ్మోహన్ రావు గారు స్కూల్ వెస్ట్ బెంగాల్లో రాజా రామ్మోహన్ రావు సతీ సంఘం నిర్మాణం ఆ స్ఫూర్తితో ఈయన ఏం చేశారంటే ఆడపిల్లకి మళ్ళీ ఎందుకు పెళ్లి చేయకూడదు అంటే బ్రాహ్మణ కులంలో ఏంటంటే భర్త చనిపోయిన ఆడపిల్ల గుండు పెట్టించి తెల్లచీర కట్టి వంటగదిగా పరిమితం చేశారు ఆ దుస్థితి చూసి బాధపడ్డాడు ఏంటి ఆడపిల్ల బతికి లేకపోతే మళ్ళీ ఎందుకు పెళ్లి చేయకూడదు ఒక బ్రాహ్మణి ఏం చేసిన మొత్తం ఈయన్ని తిరుగుబాటు చేసిన భూదాలు అప్పుడు ఈ బ్రిటిష్ పోలీసుల సహకారంతో మొదట ఇదే ప్లేస్లో 2 పెళ్లి చేశారు తర్వాత అక్కడ బ్రిటిష్ వాళ్ళు పెట్టి చేశారు ఇంకా ఆయన గుర్తు కింద అలా మేము మెయింటైన్ చేస్తాం డిపార్ట్మెంట్ పుట్టింది పుట్టింది గర్చిన గది జోడు వేసుకెళ్ళి వేరే పొట్టిగా ఉన్నాయా అంటే ఎంత పెద్దవాళ్ళైనా ఇంట్లో చూసినా తలకాయ లోపలికి రావాలి ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు లోపల మండపం కిందకు ఉంటుంది పాత ఓల్డ్ టెంపుల్ చూసి ఉంటారు గర్భగుళ్ళు లోపలకు ఉంటాయి పూజారులు కూడా తలకాయ ఉంచుకుని లోపలికి వెళ్తారు అది పర్వాలేదు ఇలా వచ్చు ఇదంతా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పబ్లికేషన్స్ సేల్స్ ఆఫ్ పబ్లికేషన్స్ సార్ బుక్స్ ఏమో కొనుక్కోవడానికి దొరుకుతాయి సార్ ఇవన్నీ సేల్స్కే సార్ సేల్స్ రేట్ కూడా పెట్టి లైబ్రరీ సార్ అప్పట్లోనే ఇంకా 10,500 పుస్తకాలు ఉన్నాయి సార్ ఇది క్యాటలాగ్ బుక్స్ క్యాటలాగ్ అంటే ఆధార్ పేరు బుక్ నేమ్ ఉంటుంది
దీన్ని బట్టి బుక్స్ ఇష్యూ చేస్తాం. 10:30 టు 5 దాకా ఇక్కడ చదువుకోవచ్చు. ఫ్రైడే వీక్లీ ఆఫ్ అండ్ మాకు సండే కూడా వర్క్ చేస్తాం. ఫ్రైడే వచ్చారు అదే ఫ్రైడే సార్ వస్తుంది. ఫ్రైడే ప్రభుత్వ పబ్లిక్ హాలిడే గవర్నమెంట్ హాలిడేస్ అండి సార్. వీక్లీ ఆఫ్ అయితే ఫ్రైడే కూరగాయలు పండించింది సొంతంగా దాంట్లో ఏమి లేదు కాల్చి ఉంటుంది రోడ్డుకి డిసిప్లో ఉంది బరువు పెట్టకూడదు దాని మీద ఏం పెట్టేసి పైన వాడిన కర్ర అన్నీ ఉన్నాయి సార్ చేతి కర్ర పంచండి అడుగుతాను క్లాస్రూమ్ అండి క్లాస్రూమ్ అంటే పైన ఆయన కూర్చుని ఉంటాడు పైన కూర్చుని ఇక్కడ ప్రెస్ ఇక్కడ జరిగేది పైన నుండి కిందకి బుట్ట ద్వారా కాగితాలు ఇస్తారు ప్రెస్ ఇక్కడ రన్ అయ్యి ఓకే మన అపార్ట్మెంట్లో కూరగాయలు పెయింటింగ్ క్లాస్ వివేకావర్ధన్ అనే పత్రిక వివేకేసి ఇక్కడ ప్రూఫ్లు కానీ అక్కడ నుండి మాట్లాడతాం కానీ పెద్ద ఆయన కదా అప్పటికి 73 ఏళ్ళు బతికారు 1919 చనిపోయారు 1848 పుట్టారు దీనికన్నా ముందే భార్య 9 ఏళ్ళ ముందు డ్రెస్సెస్ షర్ట్ లుంగి కండు కర్ర ఇది ఒక డ్రెస్ అందుకని ఆయనకి రాహబౌద్ధరు బెదిరించినప్పుడు ఆయన ఉపయోగించిన గౌరవం బ్రిటిష్ వాళ్ళు ఆయనకి రాహబౌద్ధరు అని బెదిరించి రాహబౌద్ధరు పేరు మంత్రి గారు ధరించిన నల్లకోటు ఆయన ఉపయోగించిన చైన్ ఫోటో ద్వారా కాగితాలు కనిపిస్తారు ఆయన ఉపయోగించిన చైన్ ఇది వచ్చి కరెంట్ పోయినప్పుడు ఆయన వాడిన రాంగ్ కరెంట్ లేదండి అక్కడ అందులోనే మడి వాళ్ళు వదిలి పెడుతున్నారు కాన్ఫిడెన్షియల్ సమావేశం మఫ్లర్ ఒకటే ఆయన గుర్రం బండి పెట్టే రాసింది ఆయన మ్యారేజ్ ఖర్చు పెట్టినప్పుడు ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ రైటింగ్ సార్ ఇది రైటింగ్ సార్ ఎక్సలెంట్ కలిసి రైటింగ్ జనవరి 1914